ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పెద్ద శేష వాహనంపై తిరుమలేశుని దివ్య దర్శనం. నాగుల చవితి పర్వదినాన భక్త కోటికి ఆధ్యాత్మిక ఆనందం. తిరుపతిలో ముగిసిన మనవాళ్ల మహాముని తిరునక్షత్రోత్సవం. తిరుచుపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి విహారం. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా కార్తీక మాస విశేష పూజలు. ఆకముక్తంగా సుబ్రహ్మణ్య స్వామివారి హోమం. కళ్యాణ యోగాన్ని ప్రసాదించే శ్రీనివాస మంకాపురం. కళ్యాణ వెంకన్న సన్నిధిలో నిత్య కళ్యాణోత్సవ వైభవం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఘనంగా నాగుల చవితి. నాగుల పుట్టల వద్ద ప్రత్యేక అర్చనలు, నివేదనల సమర్పణ. నాగుల చవితిని పురస్కరించుకుని తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి పెద్దశేష వాహన సేవ ఘనంగా జరిగింది. పెద్దశేష వాహన సేవను భక్తకోటి మనసారా దర్శించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. సర్పరాజైన ఆదిశేషుడు జగన్నాథుని తల్పంగా, సింహాసనంగా, పాదుకలుగా, శయ్యగా, ఛత్రంగా వివిధ సందర్భాల్లో సేవలు అందించిన ఘట్టానికి చిహ్నంగా ఏటా తిరుమలలో నాగుల చవితి పర్వదినాన పెద్దశేష వాహన సేవను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సకల దివ్యాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించిన ఉభయ దేవీరుల సమేత మలయప్ప స్వామివారిని పెద్దశేషునిపై కొలువదీర్చి ఆలయ నాలుగు మాడ విధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు సమర్పించి గోవిందనామస్మరణతో పులకించారు. తిరుపతిలో జరుగుతున్న మనవాళ్ల మహాముని తిరునక్షత్రోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ మనవాళ్ల మహాముని వారు వేర్వేరు తిరుచులపై తిరుపతి పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మనవాళ్ల మహాముని తిరునక్షత్రోత్సవాలు 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారిని శ్రీ మనవాళ్ల మహాముని సన్నిధికి వేంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు, మనవాళ్ల మహామునికి పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను బంగారు తిరుచుపై కొలువుదీర్చి స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి గోవిందరాజస్వామి ఆలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మనవాళ్ల మహాముని ఆలయానికి వేంచేపు చేశారు. అక్కడ మనవాళ్ల మహాముని ఉత్సవమూర్తిని స్వామి అమ్మవార్లకు అభిముఖంగా కొలువుదీర్చి స్వామివారి పూలమాలను మనవాళ్ల మహామునికి సమర్పించారు. తరువాత ఎదుర్కోలు ఉత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని మనవాళ్ల మహాముని ఆలయానికి వేంచేపు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని ఒక తిరుచిపై, వారికి అభిముఖంగా మనవాళ్ల మహామునిని మరో తిరుచిపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడ వైధుల్లో ఊరేగించి కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిటిడి పెద్ద జయంగార్, చిన్నజయంగార్, ఆచార్య పురుషులు, ఏకాంగులు, మనవాళ్ల మహాముని వంశీయులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని ప్రముఖ సేవక్షేత్రమైన కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుతీర్చారు. అనంతరం అర్చకులు కలశ పూజ, పుణ్యాహవచనం, సుబ్రహ్మణ్య స్వామి పూజ, జప హోమాలు, సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. తరువాత సుబ్రహ్మణ్య స్వామి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం నెల రోజుల పాటు నిర్వహించే ఈ హోమ మహోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులవుతున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో నాగుల చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచి వివిధ ఆలయాలు, నాగుల పుట్టల వద్దకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. భక్తులు దీపాలు వెలిగించి పుట్టలో పాలు పోసి నైవేద్యాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. తిరుపతిలోని దేవేంద్ర థియేటర్ వద్ద గల శివాలయం, ఇస్కాన్ వద్ద గల నాగుల పుట్ట భక్తులతో కిటకిటలాడాయి.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస మంగాపురంలో అర్చన స్వరూపంగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. సాక్షాత్తు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని పరిణయమాడి 6 నెలలు విడిది చేసిన పవిత్ర ప్రదేశంగా శ్రీనివాస మంగాపురం భాసిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిత్యం జరిగే స్వామివారి కళ్యాణోత్సవానికి భక్తుల నుంచి విశేషాదరణ లభిస్తోంది. ఆ విశేషాల సమాహారం మీకోసం. నిత్య కళ్యాణపురం శ్రీనివాస మంగాపురం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద ముక్కులవాడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా నిలవై భక్తుల ఆరాధనలు అందుకుంటున్నాడు. త్రివేణి సంగమక్షేత్రంగా విలసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం భక్తజన భాగధేయమై కాంతులినుతోంది. ఇక్కడ స్వామివారు కొలువై ఉండడం వెనుక ఆసక్తికర పురాణ కథనం దాగి ఉంది. నారాయణవనంలో శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన శ్రీనివాసుడు అనంతరం తిరుమలకు బయలుదేరి మార్గమధ్యంలో సువర్ణముఖి నదీ తీరాన ముక్కోటి వద్ద అగస్త్య మహాముని దర్శనం చేసుకున్నాడు. మహర్షి సూచన మేరకు అమ్మవారితో కలిసి శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు విడిది చేశారని ఐతిహ్యం. అనంతరం స్వామి అమ్మవార్లు తిరుమలకు శ్రీవారి మెట్టుగుండా వెళుతూ భక్తులకు 2 వరాలు ప్రసాదించారు. తిరుమలకు వచ్చి తనను దర్శించుకోలేని భక్తులు శ్రీనివాస మంగాపురంలో దర్శించుకున్నా అదే ఫలం లభిస్తుందని, వివాహం కాని భక్తులు శ్రీనివాస మంగాపుర క్షేత్రాన్ని దర్శించి కళ్యాణోత్సవంలో పాల్గొని కళ్యాణ కంకణాలు ధరిస్తే తప్పక కళ్యాణమవుతుందని వరమిచ్చారని పురాణ కథనం. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తరహాలోని ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహిస్తోంది. ముఖ్యంగా స్వామివారికి నిత్యం జరిగే కళ్యాణోత్సవ సేవకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య అంగరంగ వైభవంగా నవనవోన్మేషంగా జరిగే స్వామివారి కళ్యాణంలో పాల్గొనడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుండి విశేషంగా తరలి వస్తున్నారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొని కోరికలు ఈడేరిన భక్తులు దంపతి సమేతంగా కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీ కళ్యాణ వెంకన్న కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులవుతున్నారు. గతంలో 30 నుంచి 50 వరకు జంటలు కళ్యాణోత్సవంలో పాల్గొంటుంటే నేడు ఆ సంఖ్య రెట్టింపైంది. 500 రూపాయల టికెట్టుపై 2 భక్తులను ఈ కళ్యాణోత్సవ సేవకు టీటీడీ అనుమతిస్తోంది. కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలు ధరించి రావాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ముందు ఆవిష్కరించారు. బెంగళూరు నుంచి వచ్చాము. ఇక్కడ 3 ఏళ్ల క్రితం మేము ముందు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు స్వామివారి మహిమను తెలుసుకొని ఇలా పెళ్లి కాకపోతే ఇలా స్వామిగారి దగ్గర మొక్కుకుంటే మొక్కబడి తీరుతుందని మా నాన్నగారు మళ్ళీ అమ్మగారి ఒప్పుకొని ఇలా ఒప్పుకున్న తర్వాత 1 ఏళ్లలో నాకు పెళ్లి కుదిరింది. సో మంచి భార్య దొరికింది నాకు. సో ఇలాగే మొక్క తీర్చుకున్నాం మనము. తర్వాత ఇప్పుడు పెళ్ళయి 6 నెలలు అయింది. 6 నెలల్లో మళ్ళీ వచ్చి మేము స్వామివారి కళ్యాణోత్సవం జరిగించి మొక్క తీర్చుకోవడానికి వచ్చాము. మళ్ళీ కళ్యాణోత్సవం జరిపించడానికి వచ్చాము. మా తమ్ముడు కోసం ఒక మంచి అమ్మాయి దొరికి బా వాడి కళ్యాణం జరిగి మా వాడి జీవితం చాలా బాగుండాలనేసి ఇక్కడ శ్రీవారిని కోరుకున్నాము. సో అలాగే మా ఆశ నెరవేరుతుందని మేము భావిస్తున్నాము. నా పేరు హేమద్రి అండి. మాది రంగంపేట. ప్రతి శనివారం గుడికి వచ్చేవాడిని. ఇక్కడ మొక్కుకున్నాకే నాకు కళ్యాణం జరిగింది. మొక్కు తీసుకోవడానికి వచ్చాను. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద స్వామి. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మహాత్సవం వలన కళ్యాణం జరుగుతుందని ప్రగాఢ విశ్వాసము. కానీ మా పిల్లల చదువు కోసం నేను ఇక్కడ కళ్యాణం చేపిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి. ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77 0877-22-33-33 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరంలోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. పలు ఆలయాల్లో స్వామివార్లకు విశేష పూజలు జరిపారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ వీరాంజనేయ స్వామివారికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలు రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. పూలమాలలు, తులసిమాలలతో అలంకరించి వడమాలలు సమర్పించారు. గదాధారిగా దర్శనమిస్తున్న స్వామివారికి అష్టోత్తర శతనామార్చన జరిపి మంగళ హారతులు సమర్పించారు. అలాగే సికింద్రాబాద్లోని శ్రీ మానసాదేవి ఆలయంలో నాగుల చవితిని పురస్కరించుకుని ప్రాతకాలాన అమ్మవారికి పంచామృతాభిషేకాన్ని జరిపారు. విశేష అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన నాగదేవతలకు భక్తులు పాలు, పసుపు, కుంకుమ, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. ఇక తిరునిలయంలోని శ్రీవారి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని తిరుమంజన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మనవాళ మహాముని ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. పసుపు, చందనం, తులసిమాలతో అలంకరించి స్నపన తిరుమంజనాన్ని పాంచరాత్ర ఆగముక్తంగా జరిపారు. భక్తులు తిరుమంజన సేవలో పాల్గొని తరించారు. అలాగే సికింద్రాబాద్ లాలాబజార్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సంతాన కృష్ణ హోమం జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన చేసి వటపత్ర గోపాలుణ్ణి వేంచేపు చేశారు. అనంతరం హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలోని పురాతన శ్రీ సజ్జకుంట రంగనాథ స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారిని చక్కగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ వేదికపై కొలువ తీర్చారు. తరువాత కలశ స్థాపన, పుణ్యాహవచనం, కంకణ ధారణ తదితర కార్యక్రమాలను నిర్వహించి వేద మంత్రోచ్చారణ నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా జరిపారు. అలాగే ఉరవకొండ మండలం పెన్నె అహోబిలంలో స్వయంభూగా కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక వ్యాసరాయలు ప్రతిష్ఠిత శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో కార్తీక శనివారాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు. సింధూర ధారణ జరిపి స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి ఆకుపూజ జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అభయప్రదానం పొందారు. తిరుమలకు తొలిగడప దేవుని గడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువ తీర్చారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవారు తిరుచిపై ఊరేగుతూ భక్తులకు నేత్రపరంగా దర్శనమిచ్చారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా కావలి మండలం కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి ఊంజల్ సేవ రమణీయంగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ఊంజల్ మండపంలో కొలువ తీర్చారు. భక్తుల దైవనామ స్మరాల నడుమ స్వామివారికి ఊంజల్ సేవను నేత్రపర్వంగా జరిపారు. తరువాత సహస్ర దీపాలంకరణ సేవతో పాటు ప్రాకారోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. సహస్ర దీపాల వెలుగుల్లో దివ్యంగా దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకుని ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి మొక్కలు చెల్లించుకున్నారు. బెజవాడ దుర్గమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఆలయంలో అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. ముందుగా దుర్గమ్మవారిని గాజులతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత అర్చకుల వేదమంత్రోచ్చారాల నడుమ కుంకుమ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు ఈ పూజల్లో పాల్గొని సకల సౌభాగ్యాలు చేకూర్చాలని అమ్మవారిని ప్రార్థించారు. వరంగల్లోని శ్రీ రమా సైత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ వ్రతాలను జరిపారు. ఈ సందర్భంగా సత్యదేవుని చక్కగా అలంకరించి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో కొలువ తీర్చారు.
అర్చకుల ఆధ్వర్యంలో భక్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను శ్రద్ధా భక్తులతో ఆచరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో నాగుల చవితి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వివిధ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాలలో ప్రత్యేక అర్చనలు అభిషేకాలు జరిగాయి. అలాగే పలు ప్రాంతాలలో వల్మీకాలకు మహిళలు ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయా ప్రాంతాలలో జరిగిన నాగుల చవితి వేడుకల సమాహారాన్ని వీక్షిద్దాం. కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవిలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం భక్తులతో కలకలలాడింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పేరుగాంచిన క్షేత్రం కావడంతో స్వామివారి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. దీంతో భక్తులకు సకాలంలో స్వామివారి దర్శనం కల్పించేందుకు దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ దంపతులు మోపిదేవికి విచ్చేసి సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని పొట్టలో పాలు పోసి మొక్కలు చెల్లించుకున్నారు. అలాగే విజయవాడలో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న నాగేంద్ర స్వామివారి ఆలయానికి తరలివచ్చి అక్కడి నాగేంద్రుడి పుట్టకు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలు నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళా భక్తులు నాగదేవతలకు పాలు పసుపు కుంకుమలతో ప్రత్యేకంగా పూజలు చేశారు. అలాగే పాలచోట ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చటనల మధ్య హోమాలు జరిపారు. నాగదేవతను పుష్పాలతో అర్చించి తరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. నరసాపురంలోని ఏటిగట్టులాకు వద్ద ఉన్న పుట్టకు భక్తులు పాలు సమర్పించారు. అలాగే శ్రీ పార్వతీ కపిల మల్లేశ్వర స్వామివారు అమరేశ్వర స్వామివారి ఆలయాల్లో భక్తులు నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గంటిలు స్వయంభూ వరాల నాగమ్మవారి ఆలయంలో నాగుల చవితి సందర్భంగా పుట్టకు ప్రత్యేకంగా పూజలు చేశారు. పంట పొలాల నడుమ వెలసిన నాగాలమ్మ పుట్టకు భక్తులు బారులు తీరి ప్రత్యేక అర్చనలు చేశారు. పుట్టను అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తూ కుంకుమ పూజలు చేసి క్షీరాన్ని సమర్పించారు. అలాగే పిఠాపురం కోటగుమ్మం వద్ద ఉన్న జై గణేష్ ఆలయంలో పుట్టమన్నుతో ప్రత్యేకంగా పుట్టను తయారు చేసి వెండి నాగసర్పాలను ఉంచి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి సహస్ర నామార్చనలు చేశారు. పవిత్ర జలాలు పాలతో అభిషేకాలు చేశారు. చలిమిడి తదితర పదార్థాలను స్వామివారికి సమర్పించారు. ఇక తుని శివారు ప్రాంతంలోని సచిదానంద తపోవనంలో నాగదేవతను భక్తి శ్రద్ధలతో పూజించారు. ఆశ్రమానికి చెందిన వేద విద్యార్థులు వేదమంత్రాలు పఠిస్తూ ఉండగా క్షీరాభిషేకం చేశారు. అనంతరం నాగదేవతను చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. సాగర తీరం విశాఖలో నాగుల చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. విశాఖ శివారు ప్రాంతం జోడుగుళ్లపాలెం భక్తజన సంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో నాగుల కట్ట వద్దకు చేరుకుని చలిమిడి సమర్పించారు. తమను కాపాడమని నాగదేవతను వేడుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నాగుల చవితిని ఘనంగా జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే భక్తులు నాగేంద్ర స్వామివారి పుట్ట వద్దకు చేరుకున్నారు. పుట్ట వద్ద పసుపు కుంకుమలతో అర్చించి క్షీరాన్ని సమర్పించారు. పుట్ట వద్ద చలిమిడి అరటిపండ్లు నివేదన చేశారు. నాగుల చవితి పర్వదినాన్ని ప్రకాశం జిల్లా వాసులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు నెల్లూరు బస్టాండ్ వద్ద ఉన్న నాగేంద్ర స్వామివారి పుట్ట వద్దకు భక్తులు ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. పుట్ట చుట్టూ దారాలు చుట్టి పూలతో చక్కగా అలంకరించారు. అనంతరం షోడశోపచారాలతో పూజించి ఆవు పాలు నూకలు పసుపు కుంకుమలను సమర్పించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ప్రసిద్ధ శ్రీ చెంగాళమ్మ అమ్మవారి ఆలయంలో నాగుల చవితిని భక్తితో జరుపుకున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న నాగేంద్రుని పుట్ట వద్ద ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు చేశారు. ఇక చెంగాళమ్మ తల్లికి నాగపడగను అలంకరించి ప్రత్యేకంగా దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి నాగేంద్రుణ్ణి పూజించి అమ్మవారిని దర్శించుకుని ధన్యులయ్యారు. అలాగే గూడూరులోనూ నాగుల చవితి వేడుకలు జరిగాయి. గూడూరు కోర్టు భవనాల సముదాయంలో నాగుల పుట్ట వద్ద పూజలు చేశారు. భక్తులు ఉదయాన్నే పుట్ట వద్దకు చేరుకుని పసుపు కుంకుమలు సమర్పించి నాగన్నకు క్షీరాన్ని సమర్పించారు.
చిత్తూరు సంతపేటలో శ్రీ నాగాలమ్మకు విశేష అభిషేకాలు జరిగాయి. నాగుల చవితి సందర్భంగా వేకువ జాముని, ఆలయ శుద్ధి, అనంతరం అమ్మవారికి పాలు, పెరుగు, మధుర పదార్థాలు, పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం అమ్మవారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. నాగాలమ్మను అష్టోత్తరాలతో అర్చించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి నాగాలమ్మను పూజించి తమ బిడ్డలను చల్లగా చూడమని వేడుకున్నారు. ఇక చిత్తూరు సమీపంలోని తేనెబండ వీరభద్ర కాలనీలో శ్రీ నాగాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తిని కొలువుదీర్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. నాగుల పుట్ట వద్ద మహిళలు పిండి దీపాలను వెలిగించి పాలు సమర్పించారు. అదేవిధంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించి పిల్లా పాపలను చల్లగా చూడమంటూ మొక్కులు చెల్లించుకున్నారు. కడపలో నాగుల చవితిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మాతా అంబాభవాని ఆలయ ప్రాంగణంలో నాగుల పుట్టకు పూజలు చేశారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలు పోసి నైవేద్యాలను సమర్పించారు. నాగ ప్రతిమల వద్ద దీపాలు వెలిగించి తమకు సకల సౌభాగ్యాలు చేకూర్చాలని వేడుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో శ్రీ మహాశక్తి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాత్పూర్వమే భక్తులు ఆలయానికి చేరుకుని నాగేంద్రుణ్ణి పాలతో అభిషేకించారు. అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే బోయవాడలోని శ్రీ నాగేంద్ర స్వామివారి ఆలయంలో నాగేంద్ర స్వామివారికి ప్రదక్షిణలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రత్యేకంగా మంగళ హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంథనిలు నాగుల చవితిని ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే నాగశిలలు, నాగుల పుట్ట ఉన్న ప్రాంతాలకు చేరుకున్న భక్తులు పుట్టలో పాలు పోసి పసుపు, కుంకుమలు సమర్పించారు. పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ సంతానాన్ని చల్లగా చూడమని వేడుకున్నారు. అలాగే నాగశిలల వద్ద ఉన్న పుట్టమనును ప్రసాదంగా ఇళ్లకు తీసుకువెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి దేవాలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు దేవాలయ ప్రాంగణంలోని పుట్టలో పాలు పోసి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయంలోని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే ధ్వజస్తంభం వద్ద దీపోత్సవాన్ని నిర్వహించారు. అలాగే వరంగల్లోని చారిత్రక 1000 స్తంభాల ఆలయంలో నాగుల చవితి సందర్భంగా మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేసి గర్భాలయంలో రుద్రేశ్వరుడికి సామూహిక అభిషేకాలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని జోగునాగుల విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. ఇక వరంగల్ ఉర్సు కరీంబాద్లో నాగేంద్ర స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. ఇక్కడ స్వయంభూగా వెలసిన శ్రీ నాగేంద్ర స్వామివారికి పూజలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో సహజ సిద్ధంగా ఏర్పడిన పుట్టకు భక్తులు ప్రత్యేక అర్చనలు చేశారు. స్వామివారిని కొలిచి కర్పూర నీరాజనాలు అందించారు. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. శ్రీవారి ఆశీస్సులతో తామంతా జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్నామని, అందుకు గురువుల సహకారం మరచిపోలేనిదంటూ 1994-95 సంవత్సరానికి చెందిన విద్యార్థులు తమ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఎస్వి హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో 1994-95 బ్యాచ్ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించడంతో పాటుగా విద్యార్థులకు అవసరమైన ఆట సామాగ్రి, మధ్యాహ్న భోజన పాత్రలను అందజేశారు. చిత్తూరులోని కొగ్గారెడ్డిపల్లె కళ్యాణ మండపంలో తిరుపతి ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో కార్తీక తులసి దామోదర దీప పూజలు జరిపారు. తొలుత బలరామకృష్ణులను, గోపాలకృష్ణుడిని వేదికపై కొలువదీర్చి పలు రకాల పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించారు. ఈ సందర్భంగా భగవద్గీత వైశిష్టం గురించి తెలియజేశారు. అనంతరం హరికీర్తనలతోనూ, భజనలతోనూ స్వామివారిని అర్చించారు. భక్తులు స్వయంగా దీపహారతులు సమర్పించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. వైజాగ్కు చెందిన హరిరామ్ మూర్తి గారి బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆత్యంతం ఆహుతులను అలరించింది. సురగణ
జ్ఞానవికాసిని శాస్త్రనుతే సురగణ పూజిత శీఘ్ర ఫల ప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని. శిల్పారామంలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన భాగ్యనగర వాసులను అలరించింది. డాక్టర్ విమలారావు నేతృత్వంలో వారి శిష్య బృందం చక్కని హావభావాలతో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 76,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.